సభాష్, నా నమ్మకాన్ని నిలబెట్టావు సాంబయ్య. నువ్వు కాపాడింది కుంటివాడైన లోకేశ్వరరావుని కాదు, కుంటివాడిన ప్రజాస్వామ్యాన్ని. ఒక పౌరుడిగా నీ బాధ్యతను నెరవేర్చావు. ఒక రాజకీయ నాయకుడిగా నేను చేయబోయేదేమిటో చేసి చూపిస్తా. ఇప్పుడే భోంచేసి టాబ్లెట్ వేసి పడుకోబెట్టా సార్. తనకి ఇష్టమైనవన్నీ ఇస్తున్నారా? అన్ని ఇస్తున్నావు సార్. నమస్తే అన్న. ఎరా, ఆ సాంబయ్య గారి తమ్ముణ్ణి పక్కనున్న నాయకుల్ని కాల్చమంటే నన్ను కూడా కాల్చావంటరా ఇడియట్? సారీ అన్న, గా స్మోక్ బాంబులో ఎవరెవరో తెలవలే గందుకోసం. సందాసి, ఆ సాంబయ్య గారి తమ్ముడు చావాలి. నా కూతురు ఇందిరాగాంధీ మనవడంత గొప్పవాణ్ణి చేసుకోవాలి, గొప్పవాణ్ణి చేసుకోవాలి. నా కూతుర్ని నేనే కిడ్నాప్ చేశానన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. నేనిస్తున్న బిల్డప్స్ కి పిచ్చి సన్నాసులు. ఆ ఎమ్మెల్యేలంతా సపోర్ట్ చేసి నన్నే సీఎం ఉంచేస్తాను. భయపడకండి, నేనేం మిమ్మల్ని చంపడానికి రాలేదు. మనం కొట్టుకుంటూ పోతుంటే అవతల వాడు వచ్చి కుర్చీ లాక్కుపోతాడు. ఆ సీఎం ఏదో మీరే చేయండి. నేను ముందులాగే నా తులసి కోట చుట్టూ తిరుగుతూ పూజలు చేసుకుంటాను. అమ్మో, ఆ అమ్మో, కొత్త కుట్రలతో నన్ను సీఎం ని చేసినా మళ్ళీ రెండో రోజు ఏదో చేసి నీ సింపతి రాజకీయాలతో మళ్ళీ సీఎం అయిపోతావే? అది కాదండి. వద్దు, నీ పతివ్రత పురాణాల నమ్మి నేను పతనమైపోయింది చాలు. నాకే సీఎం పదవి ఎక్కర్లేదు. నీతో కాపురవా. అమ్మో, నా నడు. ఆ శివరామ కృష్ణయ్య, నన్ను తొందరగా అధిష్టాన వర్గం ముందుకు తీసుకెళ్ళవయ్యా. తులసీదేవి గారు, మీ నేరాలకు మీ శ్రీవారే సాక్ష్యం చెబుతున్నారు. మీరు మీ తప్పులను ఒప్పుకుని గౌరవప్రదంగా తప్పుకోండి. ఇంకా దాన్ని అడిగేది ఏమిటండి? పదవి పీకేసుకుని పోలీసులకు పట్టించక. రాజీనామా. తప్పదు సార్, మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందే సార్. నాకెందుకయ్యా పదవులు? ప్రజాసేవకు పదవులే కావాలా? మీలో ఎవరో ఒకరు అవ్వండి,
ఒక మంచి మనిషి సీఎం కావడమే నేను కోరుకునేది. ఎవరున్నారు సార్? మీకన్నా మంచి వారు ఈ రాష్ట్రంలో ఎవరున్నారు సార్? ఇది మీకు వచ్చిన అవకాశం కాదు సార్, ఈ రాష్ట్రానికి పట్టిన అదృష్టం సార్. సీఎం కుర్చీ మీకు అందం కాదు సార్, మీరే ఆ కుర్చీకి అలంకారం సార్. మీరు వద్దంటే మాది బస్తీలో ఆత్మహత్యలు జరుగుతాయి సార్. సరే, మీ అందరి కోరిక ప్రకారం సీఎం అవుతాను. సీఎం శివరాకృష్ణ గారు! సీఎం శివరాకృష్ణ గారు! సీఎం శివరాజ్! హలో అన్నా, అమ్మాయి గారు పారిపోబోతుంటే పట్టుకున్నా. ఏమిటి, పారిపోబోయిందా? రై, నా కూతురుని కూడా చూడద్దు, దాని కాళ్ళు చేతులు విరగొట్టి మూలబడేయండి. నేను సీఎం గా పదవి స్వీకారం చేసేంత వరకు నా కూతురు బయటికి రావడానికి వీల్లేదు. జాగ్రత్త. ఇలాంటి దుర్మార్గుడికి భారీగా ఉండటం కంటే ముందు మోయటమే మంచిది. హలో. థ్యాంక్స్ అమ్మా. పురాణాల్లోనూ చరిత్రలోనూ ఎక్కడైనా సరే ప్రతి దుర్మార్గుడి భార్య పెద్ద పతివ్రత అన్న మాటను మరోసారి రుజువు చేశావు. నీ భర్త సంగతి, నీ కూతురు సంగతి మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఎవరన్నా? నీ తమ్ముడి మీద కాల్పులు జరిపిందెవరు? సీఎం తులసీదేవి, దాని మనుషులు. శివరామకృష్ణయ్య కూతుర్ని ఎత్తుకెళ్ళిందెవరు? తులసీదేవి. సంభయ, మనుషుల్ని అంచనా వేయడంలో ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యానేమో గాని రాజకీయంలో ఇప్పటిదాకా నా అంచనా తప్ప కాదు. అధికారం కోసం అయిన వాడిని చంపడానికి సిద్ధపడిన వాడు అందరిలోనూ మంచివాడుగా రంగు పురుముకుంటాడు. వాడిని పాలిటీషియన్ అంటాం. నువ్వు ఎవరినైతే చాలా గొప్పవాడు అనుకుంటున్నావో ఆ శివరామకృష్ణయ్య మన కథలో విల్లన్, సాక్ష్యం అతని భార్య. శివరామకృష్ణ, నువ్వు బతకూడదు. నాకేం అక్కర్లేదు, నన్ను విడిచిపెట్టు అంకుల్. నాకేమన్నా అయితే మా డాడీ తట్టుకోలేడు. మీకేం కావాలన్నా మా డాడీతో చెప్పి ఇప్పిస్తాను అంకుల్. మీకు దన్న పెడుతూ నన్ను వదిలిపెట్టిన అంకుల్, ప్లీజ్. ముందు అన్నం తిను. నా చేత అన్నం కాదురా, పచ్చి మంచినీళ్ళు కూడా సాగించలేరు. నేను బయటికి వెళ్ళి మరుక్షను మీ అందరూ చాడు కాయురా. అన్నం తిను. Oh!